శ్రీరాములని కుర్రోడు కలిసాడే వాళ్ళ కాలనీలో ఉన్నాను సార్ నేను ఇక్కడ ఇది ముసలూరు సాయిబు కాలనీ నవాబుల కాలనీ ఇది నడువులో నీళ్ళు ఉన్నాయి సార్ ఇడాగి కరెంట్ లేదు ఏ ఫెసిలిటీ లేదు ఇప్పుడు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు కాలనీ పేరు ఎస్టీస్ ముస్లిమ్స్ సార్ ముసునూర్ ఎస్టీ అండ్ ముస్లిం కాలనీ సార్ ఇట్ ఈస్ మెయిన్ రోడ్డుకి మెయిన్ రోడ్డు మహాలక్ష్మ గుడి వెనక ఇక్కడ పరిస్థితి ఏంటండి ఇప్పించండి ఈరోజు ఎట్టయినా ఖచ్చితంగా ఇప్పించాలి హౌస్ కనెక్షన్ ఎందుకంటే వీళ్ళకి కన్వీనియన్స్ పరిస్థితి కూడా లేదు అంతా మొకట్లోతు నీళ్ళల్లో మేము నిలబడి మాట్లాడుతున్నా వాళ్ళు నడువులోతు నీళ్ళల్లో ఉన్నారు వాళ్ళు ఆ పరిస్థితిలో ఉంటే వాళ్ళకి కనీసం కరెంటు ఉంటే ఏదో ఒకటి ఇల్లు కూర్చొని ఏదో ఒకటి చేస్తారు కదా కరెంటు లేకుండా పని పరిస్థితి కొంచెం సాయం చేయండి కొంచెం ఓకే టేక్ ఈరోజు తూప్ మాలిష్ మళ్ళా తెచ్చిస్తున్నారు అవి పెట్టంగానే మళ్ళీ వెళ్ళిపోతుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఏం చేయలేకుండా ప్రభుత్వం ఆర్థికంగా సపోర్ట్ చేయనంత వరకు వాళ్ళు ఏం చేయలేదు ఇప్పుడు కూడా రేపు ఉండదు కొట్టేస్తారు మాలాజీ వాళ్ళు కొట్టేస్తారు వాళ్ళు కొట్టినా కొట్టకపోయినా ప్రభుత్వం కొట్టినా కొట్టకపోయినా కొట్టేస్తారు కానీ ప్రభుత్వం కూడా మీకు అందుబాటులో ఉండి చేసేదానికి మాట్లాడాము ఇప్పుడు కూడా మాట్లాడతాను నేను ఫాలో అప్ చేస్తా కరెక్ట్గా అయిపోయింది ఫస్ట్ తుఫాన్ రోజు అందరం వెళ్ళాలి బుడి కొన్ని ఒట్టుకాలేనే మంచాలతో కూడా వచ్చేసింది నీళ్ళు అన్ని ఆడ ఆడ వదిలేసి బుట్టలు బియ్యము దుప్పట్లు వదిలేసి బళ్ళు వెళ్ళిపోయారు నైట్ అందరం బళ్ళు తప్పదు కదా నిలబడుకోవాలి బాలింపులు ఆపరేషన్ చేయడం బాలింపు అమ్మాయి నాకు చిన్న పిల్లలనే మోసుకుంటారు ఆ ముస్లిం కాలనీ గిరిజన కాలనీ ఉంది అక్కడంతా నడువులో నీళ్లు ఉన్నాయి ఈ పక్కన ఈ కావేరీ డీపీ దగ్గర కూడా వీళ్ళందరికీ పాపం ఆ జర్నలిస్ట్ కాలనీ దాటిన తర్వాత వాటర్ లాక్ లో లయింగ్ ఏరియా అయింది రోడ్లు ఏమో సిమెంట్ రోడ్లు వేసేసి ఇళ్లలో ఉన్నాయి ఇటీవల 3-4 రోజులుగా కంటిన్యూస్గా వర్షాలు కురుస్తున్న పరిస్థితులు మనం అందరం చూస్తున్నాం రాష్ట్రంలోనే కావిల్లోనే ఎక్కువ వర్షపాతం కురిసింది అనేది రికార్డ్ అయింది ఇలాంటి పరిస్థితుల్లో కావిలి పట్టణంలో కానీ కావిలి చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో మెజారిటీ కాలనీల్లో పేదవారికి చాలా అసౌకర్యంగా నీళ్లు నిలవడం కానీ వాళ్ళు బాటల్లో నడిసే పరిస్థితి లేదు చాలా ప్రాంతాల్లో డ్రైనేజ్ వ్యవస్థ పనిచేయడం లేదు ఇవన్నీ జనజీవనం అతలాకుతలం అయిపోయి ఉంది వాళ్ళకి ఉపాధి కూడా దొరికే పరిస్థితి లేదు ఇలాంటి
తరుణంలో ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసేది ప్రభుత్వం వారికి భోజన వస్తు సరఫరా కల్పించేదానికి వాళ్ళకి నిత్యావసర సరుకులు వాళ్ళకి అందిస్తే వాళ్ళు ఈ వర్షం తగ్గేంత వరకు కొంతవరకు వాళ్ళు సేవ తీర్చుకునేదానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ లేకపోతే హెల్త్ వర్కర్స్ కానీ వాళ్ళు ఈ ఎపిడమిక్ స్ప్రెడ్ కాకుండా జాగ్రత్తగా చేయాల్సిన పరిస్థితి. చాలా వరకు ఎలక్ట్రిసిటీ కొంతవరకు ఇప్పుడిప్పుడు రెక్టిఫై అవుతుంది, ఇంకా కొన్ని ప్రాంతాలకు రెక్టిఫై కాకుండా ఉంది, వాటిని కూడా రెక్టిఫై చేయాలి. ప్రత్యేకతన ఈ మునకలో ఉండే ప్రాంతాల్లో నీళ్ళని పంపౌట్ చేసి వాళ్ళకి సదుపాయాలు కల్పించడానికి మనం కృషి చేయాలని మేము అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారిని ఇద్దరిని రిక్వెస్ట్ చేసాము. కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ప్రభుత్వం తొందరలో స్పందించి సాయం చేస్తామని కూడా చెప్పుకున్నారు. మరీ ముఖ్యంగా ఈ గిరిజన హరిజన ప్రాంతాల్లో ఈరోజు మనం చూసాం, మీరు కూడా వచ్చారు. ఆ ప్రాంతాల్లో అట్టడుగునుండే పేదవారు, వారికి ఎలాంటి పరిస్థితి లేదు. అలాగనే మా ప్రాంతం అయితే అల్లూరు బొగోలు మండలాల్లో అయితే ఎక్కడెక్కడ జిల్లాలో ఎక్కడ వర్షం కురిసినా అవి సముద్రం కలవాల్సింది మా ప్రాంతానికే వస్తాయి. డ్రైనేజీలు ఎక్కువ ఉండేది, డ్రైన్ ఉండేది మా దగ్గరే, మేజర్ డ్రైన్స్. ఆ వర్షం అంతా మా సైడే వస్తుంది కాబట్టి అవన్నీ రైతులంటే నష్టం అయిపోయినారు. అలాగనే ప్రతి కాలనీలోకి నీళ్లు వచ్చేసినాయి. కాలనీ వాసులందరినీ కూడా తరలించి స్కూల్లో, హాస్పిటల్ భవనాల్లో అక్కడక్కడ వాళ్ళకి వేసి ప్యాకెట్లు ఇస్తున్నారు. మేము వాళ్ళకు కూడా ప్రభుత్వం ఈ ప్రాంతంలో వాసు మునుకంలో ఇబ్బంది పడే వాసులందరికీ ఈ నిత్యావసర సరుకులు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడక్కడ క్యాంపులు పెట్టి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఇవ్వాలని కోరుతున్నాను. మన ఆర్డీఓ గారు నిన్న మనల్ని చూశా, బాగా ఫీల్డ్ మీదనే వచ్చి తిరిగి పనిచేస్తున్నారు. వారిని అభినందిస్తున్నా. అలాగనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అభినందిస్తున్నా. వాళ్ళు బాగా కష్టపడి పనిచేస్తున్నారు, ఇంకా ఎఫిషియెంట్గా చేసి కావిలి ప్రజలకి, కావిలి ప్రాంత ప్రజలకి ఇంకా మేలైన సేవలు అందించి ఇంకా మంచి మన్నులు పొందాలని కోరుకుంటూ ఈరోజు మాకు సహకరించి తిరిగిన నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతాను.